बम भोलेनाथ, गुड बैड अग्ली, सो अग्ली కూడా వస్తాడు, బ్యూటిఫుల్ అబ్బా ప్రవీణ్ వేస్తాడు మళ్ళీ. సో ఇది డిఫరెంట్ ఫిలిము, డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ రోలు, అంటే రెగ్యులర్గా చెప్పేలా కాకుండా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ప్రత్యేకంగా వీళ్ళందరితో వర్క్ చేసేటప్పుడు సూపర్ హ్యాపీ. అలాగే లేదు షూటింగ్ కష్టంలో సాగింది, కానీ థ్యాంక్స్ టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, ద హోల్ టీమ్. అలాగే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ఇప్పుడే చూస్తున్నా ట్రైలర్. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. అండ్ ఈ ఆడియో వచ్చేసి ఈ మంత్ ఎండ్లో ప్లాన్ చేస్తున్నామండి, అండ్ రిలీజ్ నెక్స్ట్ మంత్. సో బంబోలీనాథ్ ఈజ్ ఆల్రెడీ టు హిట్ ద స్క్రీన్స్. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారండి ట్రైలర్కి. అండ్ మీకు ట్రైలర్ చూస్తే అది తెలుస్తుంది కదా, మూడు కథలు అండ్ దెన్ అంటే మూడు డిఫరెంట్ స్టోరీస్, ఒక క్రైమ్ని, ఒక క్రైమ్ వల్ల ఎలా ఎలా సాగుతాయి అనేది సినిమా బేసికల్గా బంబోలీనాథ్. సో కార్తికేయ మేకర్స్ అంటే బేసికల్గా అది. అందరికి నమస్కారం అండి, నా పేరు కిరీటి. అగ్లీలో కనిపించిన గూగుల్ క్యారెక్టర్ నేనే అండి. ఇంతమందిలో నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి, నాకు మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ గారు పేరు జస్టిఫై అవ్వాలని, బాగా దండుగా డబ్బులు సంపాదించాలని ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ టు రాజేష్ గారు, బికాజ్ హీస్ ద వన్ హూస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు, యునో, హీస్ ద వన్ హూస్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. Of course, director Sir Karthik, thank you for giving me this opportunity and having the faith that I can play Sri Lakshmi. I hope I've done some justice to it. Thanks to Rajesh Ji, the producer, and Mr. Nadeep, Naveen Chandra, and the director Karthik Verma. He's an excellent director. I love to work with him, and I think it's a very good film. The audio is releasing this month, and the film is releasing next month. I hope the film did very well. All the best for the entire team. Thanks a lot. ఫస్ట్ లో చాలా డిస్కరేజ్మెంట్ ఉందండి, ఆయనకు కానీ నాకు కానీ ఇలాంటి సినిమాలు ఆడవు ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కార్తికేయ. జనాలు రిసీవ్ చేసుకుంటారు లేదు, కంపల్సరీ కమర్షియల్ ఫార్మాట్సే ఉండాలి అంటే లేదు, ఐఎమ్ రెడీ అని చెప్పి ఆయన ముందుకొచ్చి కార్తికేయ చేయడం, ఈరోజు అది సక్సెస్ కొట్టడం ఆయన శ్రీనివాస్ గారు. తర్వాత సోలోగా ఆయన ఈ కథ విని లేదు ఇది కూడా డిఫరెంట్గా ఉంది, దీన్ని కొంచెం మనం చేద్దామని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి కార్తికేయ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేసి ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేయించి వన్స్ స్క్రిప్ట్ మీద నమ్మకం వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ దిస్. అండ్ ఈరోజు వీడియో మొత్తం అంతా ఎడిట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఎడిట్ అయిపోయింది. అండ్ ఆడియో రిలీజ్ ఆన్ 28th December మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సో హోప్ కథ మీద ఉన్న నమ్మకం ఆయనకి సినిమా మీద కూడా వచ్చింది అనుకుంటున్నాను. అంటే చూసారా ఆయన ఫేస్లో రియాక్షన్ లేదు, వీలైతే కొంచెం క్యాప్చర్ చేయండి. అలాగే ఆయనతో పాటు శ్రీకాంత్ అంతులూరి అని ఈజ్ ప్రెజెంటర్ ఆఫ్ ది ఫిలిం అండి, ఈ ఆల్సో ఎంకరేజ్డ్ మీ అ లాట్. కో ప్రొడ్యూసర్ బుజ్జి గారు అండ్ తేజ గారు, తేజ గారు ఈజ్ మిస్సింగ్, హీ హాస్ సమ్ ప్రాబ్లమ్. సో ప్రొడక్షన్ సైడ్ నుంచి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి. అది ఎంత సపోర్ట్ ఉందంటే ఫస్ట్లో నేను చెప్పింది ఒకటి, తర్వాత ఇప్పుడు ఒకటి, ఆ ఒకటి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అయినా కూడా ఆ బడ్జెటే, అయినా కూడా దే ఆర్ రెడీ. అంటే సీ లైక్ బడ్జెట్ అనేది పెరిగింది ఇది అది పక్కన పెట్టేస్తే వన్స్ ఆ అవుట్పుట్ కోసం దే ఆర్ వెరీ హ్యాపీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. అండ్ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్, దీనికి నాకు ఈ టెక్నీషియన్ కావాలి, ఈ అంటే ఫస్ట్ కొత్త వాళ్ళతో వెళ్దాం అనేది మా ప్లాన్ అండి. అక్కడి నుంచి అలా 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 వెళ్తూ నేను తప్ప అందరూ పాత్రలే, నేనే కొత్త ఉండే ఆఖరికి. సో దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ అలాట్. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్, ఎవ్రీబడి చెప్పాను కదా ఆల్రెడీ, నేను తప్ప అందరూ ఫెమిలియర్ టెక్నీషియన్స్ అండి. సో కెమెరామెన్ బర్నీ గారు, హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్, మీకు విజువల్స్ చూసినప్పుడు అర్థమయ్యి ఉంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా, సో ఒక పిక్యులారిటీ ఉంది సౌండ్లో ఇన్ ది సేమ్ వే. ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు, హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఎందుకు గ్రేట్ జాబ్ అంటున్నానంటే మేము చాలా తక్కువ ఇచ్చాము, ఆయన ఎక్కువ వేసాడు. ఈ సినిమాలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు ఉన్నాయండి తెర మీద,
తెర వెనకాల రెండు ఉన్నాయి, అగ్రెసివ్ అండ్ టెన్షన్. ఇవి కూడా మనం లెక్కలో తీసుకోవాలి. నిన్నే అంటే నిర్మాణం అనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిన్న డబ్బింగ్ కంప్లీట్ చేశాను నేను. క్లైమాక్స్ చూసి నేను కూడా ఒక ఆడియన్లో బాగా నవ్వుకున్నాను. సో అంటే సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగోవాలనేది నా ఫీలింగ్ యాజ్ అన్ ఆడియన్. సో ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత మా సినిమా మీద బాగా నమ్మకం వచ్చింది. సో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్ అయిపోతుంది, ఆడియో కూడా మీకు నచ్చాలని కోరుకుంటూ. ప్రొడ్యూసర్ కార్తికేయ, ఆ ఫిలిం ఈరోజు నా మార్కెట్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ సినిమా బొంబోలు నా ఆ సినిమా ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ మాత్రం ఆ సినిమా పేరుకి, ఆ సినిమాకి వచ్చిన పేరుకి తగ్గకుండా అయితే ఉంటుంది డెఫినెట్గా. అండ్ వన్ మోర్ థింగ్, కార్తిక్ వర్మ ఫస్ట్ నరేట్ చేసే స్టోరీ ఒక 3-4 మంత్స్ బ్యాక్. ఓకే, ఫస్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి కదా సార్ టైటిల్స్ పడతాయి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజుకి నాకు తెలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాం సినిమాకి, రిలీజ్కి ఇంకొంచెం దగ్గరగా. అండ్ ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్, ఐ మీన్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నా ఈరోజు. అండ్ చేస్తారా అంటే ఇది ముందు వేసుకుంటారా ఎడిటింగ్లో అని చెప్పి అలా చెప్తున్నానండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్, సూపర్ ఫన్. అండ్ ఓకే అంతేనా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్లో మూవీ రిలీజ్ చేస్తున్నాం, డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, కార్తికేయ శ్రీనివాస్ గారు నన్ను ఈ ఫీల్డ్కి పరిచయం చేశారు. సో కార్తికేయ మంచి హిట్ అయింది. సో ఇది కూడా డిఫరెంట్ బేస్ స్టోరీ అండ్ డిఫరెంట్ అటెంప్ట్ అండి. సో ఇదేదో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అండి. క్రైమ్ ఉంటుంది బట్ కామెడీయే మ్యాక్సిమం ఉంటుందండి. సో హోప్ ఎవ్రీ వన్ లైక్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.